బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను వాయుగుండంగా మారి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు బలంగా రావడం ఒరిస్సా నుంచి విశాఖపట్నం మీదుగా వస్తుండడంతో ఉప్పాడ సముద్రం రాకాశాలలతో అల్లకల్లోలంగా ఉంది. సుబ్బంపేట సముద్ర తీరం దగ్గరలో భారీ పంటి రాళ్లతో ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని ఎంఆర్ఓ శివకుమార్ వెల్లడించారు. అలల ఉధృతికి బీచ్ రోడ్ ఛిద్రమైంది. దీంతో బీచ్ రోడ్ కాకినాడ ఉప్పాడ రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టుప్రక్కల ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు.